డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో బీజేపీ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేయబోతోంది. బీజేపీ నాయకులు ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యంపై బీజేపీ నాయకులు మహాధర్నా చేరున్నారు. కొద్ది రోజుల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు, హౌస్ అరెస్టులు కూడా చేశారు. అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మహాధర్నాకు పోలీసుల అనుమతిపై హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేయడంతో పాటు ప్రభుత్వంపై మండిపడింది. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని అడిగింది. ఇప్పుడు 1000 మందికి భద్రత ఇవ్వలేకుంటే రాష్ట్రంలో 1 కోటి మందిని ఎలా కాపాడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర కేబినెట్ మినిస్టర్ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఎలా అని సర్కార్ను న్యాయస్థానం నిలదీసింది. ప్రతిపక్షాలు ధర్నా చేసేటప్పుడు మాత్రమే అన్ని అభ్యంతరాలు పెడుతున్నారని హైకోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. చివరకు బీజేపీ మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అయితే 500 మంది మాత్రమే ధర్నాలో పాల్గొనాలని, ఎలాంటి ర్యాలీలు చేయొద్దని బీజేపీకి న్యాయస్థానం సూచించింది.